అత్యాస కేకుల వ్యాపారి. చింతపల్లి అనే గ్రామంలో రాజయ్య అనే ఒక పొలం యజమాని ఉండేవాడు. అతని దగ్గర రామయ్య అనే ఒక వ్యక్తి ఆ పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు. వచ్చిన లాభాన్ని ఇద్దరూ సమంగా పంచుకునేవారు. అయితే ఆ సంవత్సరం ఎప్పుడూ పండని విధంగా పొలం చాలా బాగా పండింది. అప్పుడు రాజయ్య, ఈసారి పొలం బాగా పండింది, లాభంలో రామయ్యకు సగం ఇవ్వడం దేనికి, ఏదో ఒకటి చేసి ఆ లాభాన్ని నేనే సొంతం చేసుకోవాలి అని దురుద్దేశంతో రామయ్యకు తప్పుడు లెక్కలు చూపించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒకరి మధ్య ఒకరికి మాటామాటా పెరిగి పెద్ద గొడవైంది. ఆ గొడవ కారణంగా వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. అప్పట్నుంచి రామయ్య అతని దగ్గర పని మానేసి ఆలోచిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా రాజయ్య దగ్గరే పనిచేస్తున్నాను, కొంచెం లాభం రాగానే నన్ను ఇంతగా మోసం చేశాడు. అయినా నేను ఒకరి మీద ఆధారపడమేంటి, ఏదైనా సొంత వ్యాపారం చేసుకోవడం వల్ల ఏ బాధ ఉండదు, ఏ వ్యాపారమైతే బాగుంటుంది అని ఆలోచించగా, మన ఊరిలో బేకరీ లేదు, కేక్ బేకరీ కనుక మొదలు పెడితే కేకుల కోసం పక్క ఊరికి పోకుండా అందరూ ఇక్కడికి వచ్చే కొనుగోలు చేస్తారు కదా అని అనుకుని ఆ ఊరిలో బేకరీ మొదలు పెట్టాడు. చిన్న చిన్న ఫంక్షన్లకు పార్టీలకు బాగా పెద్ద పెద్ద ఆర్డర్లు రావడం ద్వారా అతి తక్కువ కాలంలోనే రామయ్య చాలా బాగా ధనవంతుడయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న రాజయ్య, నా దగ్గర పనిచేసే కూలివాడు నాకంటే ధనవంతుడవడం నాకేమీ నచ్చలేదు, ఎలా అయినా వాడిని నాశనం చేస్తాను, వాడికి పోటీగా నేను కూడా ఒక బేకరీ మొదలు పెడతాను, అప్పుడు అతనికంటే ధనవంతుడిని కావచ్చు అని అనుకుని అత్యాశతో అతనికి పోటీగా తను కూడా ఒక బేకరీ మొదలుపెట్టాడు. కాని ఎవ్వరూ రాజయ్య దగ్గరికి వచ్చేవాళ్లే కాదు, ఎందుకంటే రామయ్యది ఊరిలో పెద్ద వ్యాపారం కావడంతో అందరూ అతని దగ్గరికే వెళ్లేవాళ్లు. దానిని గమనించిన రాజయ్య, అయ్యో ఏంటి ఎవరూ నా దగ్గరికి రావడం లేదు, ఏదో ఒకటి చేసి జనాల్ని అందరినీ నా దగ్గరకొచ్చేలా చేసుకోవాలి, ఏం చేస్తే నాకు లాభం వస్తుంది అని ఆలోచించగా, ఆహా, నేను ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇస్తాను, అప్పుడు అందరూ నా దగ్గరకే వస్తారు కదా, అప్పుడు రామయ్య పూర్తిగా నష్టపోతాడు, ఇక నేను అతనికంటే ధనవంతుడవుతాను అలా అనుకుని తాను అనుకున్న విధంగానే ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇవ్వడం ద్వారా అందరూ రాజయ్య దగ్గరికి రావడం మొదలుపెట్టారు. పాపం రామయ్య దగ్గరకు అంతగా ఎవరూ రావడం లేదు. అయ్యో, ఆ రాజయ్య నాతో పోటీగా వ్యాపారం చేస్తున్నాడు, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నాడు, నిజానికి అలా చేయడం వల్ల ఎంతో నష్టపోతాడన్న నిజాన్ని గమనించలేకపోతున్నాడు పాపం అని అనుకుని తన దగ్గరకు వచ్చే అడపాదడపా వ్యాపారం చేసుకుంటూ అలా ఉండిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాజయ్య పెట్టిన ఆఫర్ వల్ల పెద్ద పెద్ద పార్టీలు ఫంక్షన్లకు వాళ్లు ఆర్డర్ ఇవ్వడంతో రాజయ్య చచ్చినట్టు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇవ్వాల్సొచ్చింది. ఆ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రాజయ్య, చీచి, నేను అత్యాశతో రామయ్య కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఈ వ్యాపారం మొదలు పెట్టాను, కాని తీరా చూస్తే నాకే నష్టం వచ్చింది, నేననుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతోంది, ఇంకొకటి, నేను తీవ్రంగా నష్టపోయాను, నాకు బుద్ధొచ్చింది అని అనుకుని తను చేసిన తప్పును తెలుసుకుని చాలా బాధపడుతూ రామయ్య దగ్గరికి వెళ్లి తన తప్పును క్షమించమని ప్రాధేయపడ్డాడు.